మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న 5 మంది సీపీఎం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో సీపీఎం కార్యకర్తలు నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం కార్యాలయంలో సిపిఎం నాయకులతో కార్యకర్తలతో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 5 మంది సిపిఎం నాయకులు పోటీ చేస్తున్నారని వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి ఆధారితంగా పన్నుల భారం మోపేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గంటా లక్ష్మీపతి, పట్టణ అధ్యక్షుడు నాగేంద్ర, సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ తరఫున 5 మంది అభ్యర్థులు పోటీ చేయాలని చెప్పి పార్టీ టౌన్ కమిటీ నిర్ణయించి 8 నెలల కిందట నామినేషన్ కూడా వేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు కూడా కూర్చొని పార్టీ టౌన్ కమిటీ ఈ 5 మంది అభ్యర్థుల్ని పార్టీ నిర్ణయించింది. మరి ఈరోజు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పూర్తిగా మూల కూర్చున్నది. వాళ్ళు కనీసం వైసీపీ చేసేటువంటి ఆగడాలకి వాళ్ళు ఎక్కడ అడ్డుకట్టేయడం లేదు. ఎన్నికలు అయిపోగానే మొత్తం మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేయడానికి జీవో తీసుకొచ్చే విద్యుత్ను ప్రైవేట్ పదం చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో అనేక అన్ని రంగాల్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అత్యంత దుర్మార్గంగా ఈరోజు వైసీపీ ప్రజాస్వామ్యం అనేటువంటిది లేకుండా మొత్తం ప్రజలందరినీ భయపెట్టి ఈరోజు వాళ్లే అన్నింటిలో గెలిచేదానికి మన పంచాయతీలు ప్రయత్నం చేశారు. అన్ని ఏకగ్రీవాలు చేసేదానికి అట్నే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో కూడా చేస్తున్నారు. రేపు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసేటువంటి 5 మంది అభ్యర్థులను కూడా గెలిపించాలా, వాళ్లే నిజాయితీగా నికరంగా పేద ప్రజల తరఫున పోరాడతారని తెలియజేస్తూ పేద ప్రజల తరఫున నిలబడేటువంటి ఈ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి సిపిఎం జిల్లా కార్యదర్శిగా ఆత్మకూరు నగర ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.